ఈ నెల 28వ తేదీన భారత పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రథమ పౌరురాలు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడం, పిలవకపోవడం, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం, చాలా గర్హణీయం. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం. మోడీ నియంతృత్వ నిరంకుశ విధానానికి ఇది ఒక తాజా ఉదాహరణ. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 79 ఏం చెప్తుంది? దేశానికి భారత పార్లమెంట్ ఉంటుంది. భారత పార్లమెంట్ అంటే భారత రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ, ఈ మూడింటిని కలిపి భారత పార్లమెంటు అంటారని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 79 స్పష్టంగా చెప్తా ఉంది. అటువంటి కార్యక్రమానికి భారత రాష్ట్రపతిని పిలవకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎలా ఉందంటే, ఇంటి యజమానిని పిలవకుండా, ఇంటి యజమానికి సంబంధం లేకుండా, ఇంటి యజమానికి తెలియకుండా మొత్తం గృహప్రవేశం చేసినట్టుంది. ఇదే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వము గతంలో ఏం చెప్పారు చూడు. మేము ఒక గిరిజన మహిళను భారత రాష్ట్రపతిగా, భారత ప్రథమ పౌరాలుగా చేశాం, అదే బీజేపీ అంటే అని ఘనంగా చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అటువంటి ప్రథమ పౌరురాలకు, ఒక గిరిజన మహిళకు ద్రౌపది ముర్ము గారిని పార్లమెంటు భవన ప్రారంభానికి ఆహ్వానించకుండా అవమానం చేయడం, ఇంతకంటే ఇంకా అవమానకరం ఏముంటుంది? కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ విషయం మీద పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.